हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। चूस्तुन्नार कदा, इक्कड़ नेनु इंस्टेंट गा मेहंदी एला तैयार चेसुकोवालो चूपिस्तानु अंडी। चूस्तुन्नार कदा एंत एर्रगा पन्निंदो, अदि कूडा गोधुम पिंडितो एला तैयार चेसुकोवालो चूपिस्तानु अंडी। मामूलुगा इंस्टेंट मेहंदी अंटे बेल्लंतो तैयार चेस्तारु, ई रोजु अयिते गोधुम पिंडितो एला तैयार चेसुकोवालो चूपिस्तानु अंडी। ओके अंडी, इदी तैयार चेसुकुने मुंदु ना चैनल नी एवरैना कोत्तगा चूस्तुन्न वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडी, प्लीज डू सब्स्क्राइब एंड लाइक। चूस्तुन्नारु कदा तैयार चेसुकोवडानिकि इक्कड गोधुम पिंडिनि तीसुकुन्नानु अंडी। అదే విధంగా ఒక బౌల్ ని తీసుకోవాలి అండి, చూస్తున్నారు కదా పాతది తీసుకోవాలి అండి, చూస్తున్నారు కదా అండి। నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను అండి, మీకు ఎక్కువ కావాలంటే ఇంకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు। అదే విధంగా 4 స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను అండి। మనకి ఈ మెహందీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఈ చక్కెర ఉన్ను గోధుమ పిండేనండి, చక్కెర కూడా గోధుమ పిండి కూడా సరి సమానంగా ఉండాలి। ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి। కలుపుకొని లోపల ఈ విధంగా చేసుకోవాలి అండి। మనము ఇక్కడ స్టీమ్ చేయడానికి ఒక చిన్న ప్లేట్ అనేది పెడుతున్నాం అన్నమాట। ఆ స్టీమ్ చేసేటప్పుడు ఆ వాటర్ అంతా ఆ గిన్నెలో పడినట్టు ఒక చిన్న బౌల్, అది కూడా పాత బౌలే తీసుకోండి, మాడిపోతుంది। సో మనం ఇక్కడ స్టీమ్ చేయడానికి నీళ్ళు అనేది ఆవిరి ఎటువైపు వెళ్ళకుండా ఒక ప్లేట్ తో వాటర్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనం స్టీమ్ చేసుకోవడానికి పైన వాటర్ అనేది పెట్టుకోవాలి। ఓకే అండి, గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 7 మినిట్స్ పాటు వదిలేయాలి అండి। చూస్తున్నారు కదా ఇక్కడ ఆవిరి ఎలా పోతుందో, అప్పుడు ఆవిరి బయటికి పోకుండా బౌల్ ని అడ్జస్ట్ చేసుకోవాలి అండి। ఆవిరి అన్నమాట లోపల పడే లిక్విడ్। 7 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను అండి, చూసారా ఈ లిక్విడ్ అన్నమాట మనకి ఇన్స్టెంట్ మెహందీగా తయారవుతుంది। సో బౌల్ చూసారా అండి ఎలా మాడిపోయిందో। సో ఈ లిక్విడ్ లో మనం కుంకుమని యాడ్ చేసుకోవాలండి, ఎర్రటి కుంకుమని యాడ్ చేసుకోవాలి। మరీ థిక్క కాకుండా మనకి ఎలా సరిపోతుందో అలా యాడ్ చేసుకుంటే చాలు అండి, మరీ థిక్కుగా అవసరం లేదు। నేను ముందుగా చిటికెల వేలికి పెట్టుకున్న తర్వాతే మీకు అనేది ఆ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి। చూసారా నేను ముందు ఒక చిటికెల వేలికి పెట్టుకున్నానండి, అది ఎర్రగా పండింది। సో మీకు కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను అన్నమాట। ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేస్తే తొందరగా పోతుందండి। మీరు అయితే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు అండి, ఇంట్లోనే ఇన్స్టెంట్ గా మీ పిల్లలకి అయితే బాగా ఇష్టపడతారు। అలానే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఈ విధంగా త్వరగా తయారు చేసుకుంటారండి, పిల్లలకు ఎవరకైనా గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది, ఆకు నూరి పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం ఉంటుంది, అందులో ఆకు త్వరగా పండుతుందో లేదో తెలియదు। ఈ విధంగా తయారు చేసుకుని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు అండి। సో మీకు నచ్చిన డిజైన్ అనేది ఇక్కడ పెట్టుకోండి, నేనైతే నాకు నచ్చిన సింపుల్ డిజైన్ అనేది పెట్టుకుంటున్నాను। నెక్స్ట్ వచ్చి మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇది ఎన్ని డేస్ ఉంటుంది అని। 1 వీక్ వరకు ఉంటుందండి, 1 వీక్ ఒక 10 డేస్ వరకు ఉంటుంది। అలానే చాలా బాగుంటుంది, ఎర్రగా ఉంటుందన్నమాట, మీరే చూస్తారు కదా మీ ముందే, నేను అనేది దీన్ని వాష్ చేసి చూస్తాను క్లీన్ చేసి। సో నేను ఇక్కడైతే సింపుల్గా మెహందీ అనేది పెట్టుకున్నానండి। నెక్స్ట్ వచ్చి మనం దీంతో కొన్ని డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చండి హ్యాండ్స్కి। చూస్తున్నారు కదా ఇక్కడ మీ ముందే నేను హ్యాండ్ అనేది వాష్ చేసి చూపిస్తున్నానండి, ఎంత ఎర్రగా ఉంటుందంటే హ్యాండ్స్ అనేవి చాలా ఎర్రగా పండుతుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్।